సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో భారత రాష్ట్ర సమితి కార్మిక విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకల్లో పాల్గొని జెండాను ఆవిష్కరించారు ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తుంగతుర్తి శాసనసభ్యులు గ్యాదరి కిషోర్ కుమార్ అన్నారు. మీటింగ్ పెట్టొచ్చు అంటే సరే ఇంకా 4000 ఎక్కువైనా ఇబ్బంది లేదు దేవుని దయవల్ల మంచిగానే ముందుకు సాగుతున్నాం మనం కాబట్టి 16000 మందికి కూడా సభ్యత్వం ఇచ్చే వాళ్ళ గావసం మనమే కదా ఏదేని కారణం చేత మనకి ఏదైనా ప్రమాదం జరిగినా దాని వల్ల మొత్తం బాగుపడతాం మనం అనుకోం కానీ కనీసం కుటుంబానికి ఒక 5 లక్షల రూపాయలు వస్తే ఒక ఆసరా లాగా ఉంటది మళ్ళీ నీకు ఉద్యోగంతో వచ్చేది ఏదైనా ఉద్యోగంతో ఊర్లో ఏదైనా ఒక కూడా జాగు ఉంటే దాంతో వచ్చి దాంతో ఇవన్నీ కూడా కలిస్తే లాభం అవుతుందని చెప్పేసి ఆ రోజు అనుకున్నాం గతంలో నాగారం నుంచి పోతుంటే కూడా అప్పుడు రోడ్డు పడకముందు ఒక ఆటో అయినా చనిపోతే ఈ మన కొత్తగూడెం దగ్గర అరవైపల్లి పక్కన కొత్తగూడెం ఊరు ఆయన ఒకతే బిడ్డ వాళ్ళ ఇంటికి పరామర్శిస్తుంది పోతే ఆయనకు పార్టీ ఇన్సూరెన్స్ 2 లక్షలు అప్పుడు పురాణతే కూడా గవర్నమెంట్ స్కూల్ అక్కడ చేయించింది ఇన్సూరెన్స్ అదొక 5 లక్షలు తర్వాత ఈ అసంఘటిత కార్మికులకు సంబంధించి మనం పెట్టించింది ఒక 5 లక్షలు ఆయనకు ఒక 10 గుంటల జాగున్నది దానికి 5 లక్షలు ఆ ఇంటికి పోయిన తర్వాత ఒకతే బిడ్డ ఇల్లు కూడా లేదు మొత్తం కట్టుకురు బస్తాలు కట్టుకురు మరి ఎట్లా రా మీ మమ్మల్ని మంచి చూసుకుంటావా అంటే ఆ పిల్ల చనిపోవాలని నేను కోరుకోను కానీ సార్ మొత్తానికి అయితే నాకు ఒక 26 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ద్వారా వచ్చినాయి నేను మా అమ్మ సూర్యపేట వైద్యులు కొనుక్కోవడానికి భర్త కలుగుతా మాకు ఒక నమ్మకం విశ్వాసం వచ్చింది అన్నారు అట్లా ఒకవేళ కుటుంబ యజమాని చనిపోయినా ఏదైనా కారణం చేత ఏదైనా ప్రమాదం వచ్చినా ఆ కుటుంబానికి ఒక భరోసా ఇచ్చేటువంటి ధైర్యాన్ని మనం ఇవ్వగలిగితే మనకు లాభం జరుగుతున్నటువంటి విషయంలో భాగంగానే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం వీటన్నిటిని మీరు కూడా ఉపయోగించుకోండి కార్మిక లోకం అంతా కూడా ఎప్పుడు కూడా సంఘటితంగా ఉండండి చిన్న చిన్న ఇష్యూస్ కూర్చొని మాట్లాడుకోండి సాధ్యమైనంత వరకు నా వ్యక్తిగతంగా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి సహకారం జయదిచెడ్డి గారు కానీ కేటీఆర్ గారు కానీ సహకారం తీసుకొని ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి పరిష్కరించే సమస్యలు ఉంటే కూడా మీ నియోజకవర్గ ప్రతినిధిగా మీ బిడ్డగా ప్రయత్నం చేస్తా అని చెప్పి మీ అందరికి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం మీ అందరికీ మరొక మారు ఈ కార్మిక దినోత్సవానికి సంబంధించినటువంటి శుభాకాంక్షలు ధన్యవాదాలు.